మనసుకు హత్తుకునే పనులు చేయటమే మహత్ అంటే. గమనింపు ఏమో జ్ఞానానికి, ఆలోచన జీవనానికి. కర్తవ్యం మర్చిపోయి కర్తృత్వాన్ని పెంచుకోవటం ఏం గొప్పతనం అండి? అది మీరు జీవించే విధంగా జీవిస్తే సపూరిక అవసరం ఉండదని నా గురువు గారు. కర్తవ్యం బాగా నిర్వహిస్తే ఏమవుతుంది? కర్తృత్వం పోతుంది. కర్తృత్వం పోతున్నప్పుడు ఏమవుతుంది? కర్త లేడు అని అర్థమవుతుంది. మానవత్వం తర్వాతనే సంబంధాలు ఏవైనా ముందు మానవత్వం ఉండాలి. ఇది ధ్యానానికి మొట్టమొదటి మెట్టు. ఎప్పుడైతే మనసు ఉద్దేశంతో మొదలు పెడుతుంది, దేహం వదిలిపెట్టి విషయంలోకి వెళుతుంది, విషయాన్ని కూడా వదిలిపెట్టడం జరుగుతుంది, విషయం పోయిన తర్వాత ఉనికి మిగులుతుంది, ఎరుక మిగులుతుంది, జ్ఞానం అక్కడ ఫలాపేక్ష ఉండదు. ఎప్పుడైతే ఫలాపేక్ష ఉండదో మనసులో, అంత చేతనంలో ఫలాపేక్ష ఉండదో, ఈ ఎరుకలో ఫలాపేక్ష లేకుండా మీరు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. ఏదైనా అయితే ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకి ప్రణమిల్లుతూ మహారాజు వారితో ధ్యానాలనే పుస్తకం నుంచి 111వ చాప్టరు ఒక చివరి 4 లైన్లు మిగిలినాయి, నాకు చెప్పుకుందాం. ఇవాళ విచారణ చేసుకుందాం. దైవము మనల్ని అందరూ పోషించును, కానీ బుద్ధి ద్వారా కాదు, కేవలము గమనించము. ఆయన 5 అవయవములు భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశములకు బుద్ధితో పనిలేదు. 6వది చైతన్యము, దానికి కూడా బుద్ధితో పనిలేదు. జ్ఞాని ఒక పని చేయనట్టు వాడుగా కనిపించినను అది ఆయన ఆనందమును ప్రభావితము చెయ్యదు. పోయిన ఆదివారం ఏం చెప్పామంటే, ఆత్మసాక్షాత్కారం కలిగాక గర్వపడటానికి ఏమీ లేదు, ఎందుకు అందులో ఉందని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఒకరు కర్తృత్వమును అంగీకరించుట చేత వారి ద్వారా జరుగు పనులు వారికి దుఃఖమును కలిగించుతున్నది. ఏదైనా నేను చేస్తున్నా, నేను చేయాలి అనేది ఒకటి. తర్వాత జీవితాన్ని ఎలా ఉండాలని నిర్ణయించడం, చివరికి ధ్యానం కూడా అందులో భాగమే. అంటే స్వరూపాన్ని చూడకుండా కర్తృత్వం అంటే అర్థం ఏంటంటే ప్రమేయం లేకుండా జరగదు అనే ఒక భావం, అది పెద్ద అడ్డు. అది మనం బాగా తెలుసుకోవాలి. ఈ కర్తృత్వమే అన్ని దుఃఖాలకి కారణము అని చెబుతున్నారు. ఇక్కడ 2 విషయాలు మనకి ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు ఉంది, సంసారం ఉంది కాబట్టి ఈ సంసారంలో కష్టాలు ఉంటాయి బాగా. ఇది ఉండగా ధ్యానం ఎట్ట కుదురుతుంది? ధ్యానం కుదరదు. ధ్యానం కుదరదు, ఏదో చేస్తాం, భగవంతుడు ఇస్తాడని ఒక ఆశతో చేస్తాం, లేదంటే హోమాలు చేస్తాం, లేకపోతే ఇంకేవో చేస్తాం. కానీ సరైనటువంటి మార్గదర్శకత్వం సరిగా ఉంటే బాగానే ఉంటుంది. ఇక్కడ పరమాచార్యులు గారు, కంచి శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఒక ఆయన, బాగా కష్టాలు వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి, ఇక ఇదేం చెప్పలేము, అంత బాధలు అయిపోయినాయి. బాధలు అయిపోతే సరే, మహాస్వామి వారు సాక్షాత్తు చంద్రమౌళీశ్వరులు వారే అమ్మే కాబట్టి వారి దగ్గరికి వెళదామని చెప్పి వెళ్ళేలోపు జ్యోతిష్యం అడిగారు. జ్యోతిష్యం అడిగితే జాతకం చూసి నవగ్రహ హోమం చేసుకోండి అని చెప్పారు. సరే, నవగ్రహ హోమం చేస్తే కష్టాలు తీరుతాయని మనందరికీ ఉండే నమ్మకమే. సరే, ఇది ఒక పరిష్కారం, అది ఒక పరిష్కారం అనుకోండి.
అయితే ఇంకా వారు శ్రీవారి దగ్గరికి వెళ్ళి మహాస్వామి వారికి సాష్టాంగం చేసి నాకు ఇట్లా కష్టాలు ఉన్నాయి, పెద్దల్ని అడిగితే దైవజ్ఞులు ఇట్లా నవగ్రహ హోమం చేసుకోండి కష్టాలు తీరుతాయన్నారు అని అన్నారు. అంటే పరమాచార్యుల వారు ఏమన్నారంటే, మంచిది, నవగ్రహ హోమం చేసుకుంటే మేలు జరుగుతుందో లేదో తెలియదు కానీ కీడైతే జరగదు, మంచిది అని చెప్పి లేచి వెళ్ళిపోయారు. ఎందుకో వారికి అంత తృప్తిగా లేదు, మళ్ళీ అడగాలి, సరిగ్గా ఆ సమాధానం వారి మనసును చేయలేదు. సరే అక్కడ ఉన్న వాళ్ళతో అది ఇదే చెబుతున్నారా స్వామి వారిని నాకు సరిగ్గా చెప్పలేదని ఏదో పాపం బాధ. అక్కడేమో ఆర్థిక ఇబ్బందులు, ఇక్కడేమో అర్థం కాక ఇబ్బంది అని ఇస్తూనే ఉంటాయి మనకు అందరికి కూడా. అప్పుడు ఆ పరివారకుడు వెళ్ళి శ్రీవారిని అడిగారు, స్వామి ఆయన బాధపడుతున్నారు, మంచిగా చెప్పండి, ఏదో చెప్పండి, పాపం బాధపడుతున్నారు. అట్లానా అయితే నవగ్రహ హోమాలు చేయటం సరే, అది అట్లా ఉండనివ్వండి. ఏం చేయాలి అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా ఆయనకి వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ పెద్దవాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు, ఆదరణ లేదు, అదొక దోషం. తర్వాత ఎవరికి పెళ్ళికి కూడా బిచ్చం పెట్టలేదు, అంత ముద్ద పెట్టలేదు, పెట్టట్లేదు, అది రెండోది. మూడోది వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కాసిన మంచినీళ్ళు కూడా ఇచ్చిన సందర్భం కనబడట్లేదు. చెయ్యాలి. ఇక నాలుగోది ఏమిటి అంటే, ఇంట్లో వంట వాళ్ళు కానీ లేదా పనివాళ్ళు కానీ ఎవరన్నా సరే వాళ్ళని గౌరవంగా ఆదరంగా కూడా చూడాలి. నాలుగు చేయాలి. ఈ నాలుగు చేస్తే బాగుంటుందేమో, బహుశా నవగ్రహ హోమం అవసరం ఉండదేమో అన్నారు. ఇది విన్నాక సరే వెళ్ళి వారికి చెప్పారు. వారికి చెప్పాక ఆయనకి దుఃఖం వచ్చేసింది. ఇవన్నీ ఆయన చేస్తున్నవే ఏం చేయట్లా, పెద్దవాళ్ళు దిక్కుముక్కు లేదు, ఇప్పుడు ఏమన్నా అందరూ విదేశాలే కదా, సరే ఏదో దేశం లేదు మనకి ఎందుకు, అది మన సబ్జెక్టు కాదు. కానీ తల్లిదండ్రులు లేరు, పెద్దలు లేరు, ఇంకా ముసలివాళ్ళు ఏమంటే వాళ్ళకి దిక్కు లేదు. ఇప్పుడు పిల్లలు ఎట్టున్నారంటే ఎవరికి సమయం ఎవరికి లేదు, వాళ్ళ వాళ్ళ జీవనం తప్పనిచ్చి పెద్దవాళ్ళతో సంబంధం లేదు. సరే సంబంధం లేకపోయినా పర్లేదు, వాళ్ళకి ఏమైనా పెడతారా అంటే అది లేదు, అది ఒక దోషం. ఆయనకి తట్టి ఎక్కారు, అతనికి తాకింది ఆ మాట. రెండోది, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఎవరికి అన్నం పెట్టిన పాప అనుభవం లేదు. ఎవరన్నా మంచినీళ్ళు అడిగితే ఇంటికి వస్తే అది లేదు, అసలు ఏ మర్యాదే లేదు. లేకపోతే నాలుగోది ఏమిటి అంటే, అందరితో కూడా లెక్క లేకుండా మాట్లాడటమే. ఇప్పుడు మనసు ఎట్లా ఉంటుందంటే, ఒక గురువు కానీ ఎవరైనా దగ్గర అవుతున్నా కొద్దీ ఇంకా దగ్గర అవ్వాలి, వినయం పోతుంది. దగ్గర అవుతున్నా కొద్దీ వినయం పోతుంది. కొద్దిమందికే, వివేకవంతులు మాత్రమే ఇంకా బాగుపడతారు వాళ్ళు. చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది దగ్గర అవుతున్నా కొద్దీ వచ్చిన విషయం కూడా మర్చిపోతారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఆ విషయం గుర్తుండదు. అట్లానే ఇప్పుడు ఒక గురువు దగ్గరికి ఎందుకు వెళ్తారు ఎవరైనా సరే, జ్యోతిష్యం ప్రశ్నలు ఇవి పక్కన పెట్టండి, జ్ఞానం కావాలని కదా, అది ఉండదు. లేకపోతే కావాలి శారీరక శ్రమ చేస్తారు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం సేవ, అది కూడా. అసలు మనసు ఎట్లుంటుందంటే, చెప్పకుండా ఎవరు చేయరు, అటెన్షన్ లోపం ఉంటుంది మనకి. మనసు పరిస్థితి ఎలా ఉంది అంటే, చెప్పకపోతేనేమో చెయ్యరు, చెప్పాక వెంటనే మర్చిపోతారు. ఇక వీడి జ్ఞానం ఎప్పుడు రావాలి, ఎట్లా రావాలి, గురువు దగ్గరికి నిజంగా ఎట్లా దగ్గర అవ్వాలంటే, దగ్గర అయితే తనకి తాను దగ్గర అవుతాడు. గురువు దగ్గర అవ్వటం అంటే తనకు తాను దగ్గర అవ్వటం. గురువు రూపనామాలు దాటం అంటే తన రూపనామాలు దాటం. గురువు అర్థం అవటం అంటే తనకు తాను అర్థం అవటం. గురువు ఊరికే సేవలు చేయించుకొని కాళ్ళు నొక్కించి నూనె రాయించుకొని లేకపోతే ఏవో, అది ఆ సర్వీస్ అవి పెద్ద ప్రయోపుణ్యం వస్తుంది, అంతకంటే వస్తుంది అది పెద్ద ఉపయోగం. అది స్వార్థమే ఉంది అందులో కూడా, అది వల్ల ప్రయోజనం లేదు. వినయం పెరగాలి, మర్చిపోతాం మనం. అహంకారం పెరుగుతుంది నలుగురు ఉంటాం. అహంకారానికి లక్షణం ఏంటంటే అస్పష్టతే. అసలు మనందరికీ అహంకారం కత్తుత్వం ఎందుకు వచ్చిందంటే స్పష్టత లేకపోవటం. సరే అతను ఏమన్నారంటే, నేను ఇవన్నీ చేయట్లేదు అని స్వామివారికి ఎలా తెలిసింది, అది ఆయన ప్రశ్న. అంటే వారు సాక్షాత్తు చంద్రమౌళీశ్వరుడు.
ఇప్పుడు చూడండి, ఏమన్నా రాగానే ఫస్ట్ మన ఇంటికి రాగానే మనుషులు తాగుతారా అని అడగాలి. అది ఫస్ట్. రెండోది ఏమిటి అంటే సందర్భాన్ని బట్టేనండి, లోపలికి రాగానే మనుషులు తాగుతారా, మనుషులు టీ తాగారా, టిఫిన్లు తిన్నారా, ఏదో సినిమాలు జోకులు అట్లా ఉండకూడదు. విషయాన్ని సందర్భాన్ని బట్టి బయట నుంచి వస్తే అందులో ఎండాకాలం అంత విశేషం చెప్పండి. గురువుగారు చెప్పారు ఈ ఎండాకాలం చలివేంద్రం ఏదో మధ్యవో ఏదో ఇవ్వచ్చు, మంచినీళ్ళు ఇవ్వచ్చు. ఆ తర్వాత వేళ్ళైతే కాస్త ఏదో తిన్నారా అని అడగాలి. ఫస్ట్ దూరం నుంచి వస్తారు, ఎవరు నేర్పాలి ఇవన్నీ, ఎవరు నేర్పాలి తిన్నారా తినలేదని ఎవరు నేర్పాలి? దూరం నుంచి వస్తారు, ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు పాప, కొడుకు పోయారు పాప ఆయనకి, పెద్ద చిన్న పిల్లాడి పాప, పెళ్ళి కూడా కాలేదు ఇంకా, ఉద్యోగం, మహాభక్తుడు పాపం, పిల్లాడు పోయాడు పాపం. కోవిడ్ మరి దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చింది సడన్గా, ఇప్పుడు అది ఒక కొత్తగా వస్తుంది. సరే చనిపోయాడు పాపం, నన్ను కలవాలని. సరే అడగకుండానే వచ్చారు, మధ్యాహ్నం 12 ఎంత అయింది, వాడిని అడిగాను నేను, ఏమైనా తిన్నారా మీరు అని అడిగాను. తినలేదండి, మిమ్మల్ని కలిసే కదా. ఓ పక్క కొడుకు పోయాడు, దుఃఖంలో ఉన్నారు, ఎందు అతనికి ఏదన్నా కా ఆ పిల్లాడు ఎట్టున్నాడు, అతనికి మేమేమైనా చెయ్యాలా, అతనేమని అనుకొని మర్చిపోయాడు, ఈ విషయాలు మాకు చెప్పమని వచ్చారు బాబు. కానీ మరి ఈ మర్యాద ఏమిటి, తినకుండా వెళ్ళాలి పెద్ద, అది ఉపయోగపడుతుంది. సరే విషయం అది అనుకోండి. సరే మళ్ళా వస్తువు కూడా ఏదో అంత తెచ్చుకున్నారు, ఏదో అంత పులిహారో ఏం తెచ్చుకున్నారు, బర్లేదండి అని. సరే ఏదో అంటే గురువుగారు పరిచయమైన కొత్తలో చెప్పారు, ఎవరైనా మన ఇంట్లో నిద్ర చేస్తే నిద్ర బాగా పట్టిందా, వసతిగా ఉందా అని అడగాలట. పొద్దునే కనపడ్డా అడుగుతాం, వాళ్ళే పడుకుంటారు లేని మీద నాతో పని కోసం వచ్చారు, నేను గురువుని వాళ్ళ శిష్యులు ఇట్లా ఉండకూడదు అడిగారు. కలిసి మానవత్వం తర్వాతనే సంబంధాలు ఏవైనా ముందు మానవత్వం ఉండాలి, ఇది ధ్యానానికి మొట్టమొదటి పెట్టేది. సరే ఆయన ఇంటికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అవన్నీ చేసుకున్నారు, ఆ జీవితం బాగుంది. ఇక్కడ పరమాచార్యులు వారు సాక్షాత్తు నడిచే దేవుడు వారు ఏం చెబుతున్నారంటే, సద్గురు శివానంద గురుదేవులు వారు కూడా పుణ్యం చేయటం మానేశారు, పూజలు చేయటం మొదలుపెట్టారు. ఈ నవగ్రహ హోమాలకి మన కష్టాలకి సంబంధం, మన బాధ్యతలు కర్తవ్యాలు మర్చిపోయాం కదా, కుటుంబ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. ఏవో ధ్యానాల తర్వాత, ధ్యానానికి కావాల్సింది ముందే ఏర్పాటు చేసుకోవాలి, ధ్యానం తర్వాత చేసుకోవచ్చు. ధ్యానానికి ఏం కావాలి, అది చేయాలి కదా, ముందు మనసును బాగు చేసుకోవాలి కదా. అలా కాకుండా అది ఏమో అర్థమవుతుంది ఆ సబ్జెక్టు మనకి. అందుకని సద్గురు శివానంద గురుదేవుల వారి బోధ కూడా ఎలా ఉందంటే, ఈ విషయంలో మనందరికీ కూడా ఈ కష్టం వచ్చింది, ఇది ఎట్ట తీరుతుందనే బాధ కోరిక ఉంటుంది. కోరిక తప్పు కాదు, నా పిల్లలు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, ఇవి తప్పు కాదు అంటున్నారు గురువు గారు, కోరుకోవాలి తప్పు లేదు. కానీ అసలు కోరుకోక్కర్లేదు, ఎందుకంటే మీరు జీవించే విధంగా జీవిస్తే అసలు కోరిక అవసరం ఉండదు అన్నారు గురువు గారు. ఇప్పుడు అదేగా పోయింది అన్ని చోట్ల. నిన్న ఒకటి చదివాను, నేను చాలా మంచిగా అనిపించింది నాకు. ఒక తల్లిని వృద్ధాశ్రమంలో చేర్చాడు వాడు, అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. వృద్ధాశ్రమంలో చేరిస్తే సరే ఎప్పుడో పోయేవాడు, నెలకో 2 నెలలకో ఆ తల్లిని చూడటానికి వెళ్ళేవాడు. సరే ఒకసారి ఇక చివరి క్షణాల్లో ఉంది ఆ తల్లి, ఆ కొడుకు కోసం బాధపడింది, ఏడుస్తూ పిల్లవాడిని చూడాలని రమ్మని. సరే ఎవరో ఫోన్ చేసి చెప్పారు, మరి అప్పుడు ఫోన్లు ఉన్నాయో మరి మొత్తానికి ఏదో అతనికి తెలిసి వచ్చాడు. వచ్చిన తర్వాత నాన్న ఒక కోరికను తీరుస్తావా అని అడిగి, అంటే ఏంటమ్మా చెప్పమ్మా, చేతులు చెయ్యేసి చెప్పమ్మా. ఏం లేదు, ఇక్కడ ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూముల్లో ఒక ఫ్యాన్ పెట్టించు, అట్లానే ఒక ఫ్రిడ్జ్ కొనిపెట్టు వంటింటికి. ఓ ఇట్లా ముఖ్యమైనది, ఎందుకంటే దోమలు పుడుతున్నాయి, నిద్ర పట్టట్లేదు, చాలామంది బాధపడుతున్నారు. ఈవిడేమో పోయేటట్టుగా ఫ్రిడ్జ్ అయితేనేమో కూరలు ఆగమైపోయేవి, తినటానికి కూడా తిండి కూడా తింటలే ఆవిడ, అప్పటికి వారం రోజులు అయింది తినక బాగలేదు ఆహారం అని.
ఇట్లా ఉంది మరి అయితే అమ్మ మరి వెళ్ళిపోతున్నావు కదా ఇప్పుడు నువ్వు ఉండవు కదా ఎందుకు ఇవ్వండి అన్న కాదు నాన్న రేపు నీ పిల్లలు ఇక్కడ చేరుస్తారు కదా నువ్వు ఇబ్బంది పడకూడదని అని ఏడుస్తూ చెప్తా రేపు నువ్వు చేరతావు కదా ఎట్లాగో తప్పదు ఇది నన్ను నువ్వు వెట్టబడేసావు నీ పిల్లలు కూడా నేను పడేస్తా ఇదివరకు మన చిన్నప్పుడు హాస్టల్లో పడేసేవాళ్ళు ఇప్పుడు పిల్లలు పెద్ద మనని వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు మా సేమ్ ఇవన్నీ మర్చిపోయి నాకు ధ్యానం కావాలి నాకు జ్ఞానం కావాలి కర్తృత్వం ఇది కాదు కర్తవ్యం మర్చిపోయి కర్తృత్వం అని పెంచుకోవటం ఏం గొప్పతనం అండి అది కర్తవ్యం చాలా బాగా బాధ్యత చేస్తే నవగ్రహాల జోలికి వెళ్ళక్కల్లా మొక్కుబళ్ళు అక్కడ అన్ని పనులు బాగానే అయితే చిన్న చిన్నవి ఉంటాయి అనారోగ్యాలు ఉంటాయి ఉండే ఉంటాయి ఉండనివ్వండి ఏమైంది అసలు అవసరమే రాదట అట్లా ఉంటే బా ఎన్ని చెప్పారు చూడండి స్వామి గారు దీన్ని క్లుప్తంగా గురువుగారు ఏం చెప్పారు జీవించేట్టుగా జీవిస్తే కోరిక అవసరం ఉండదు అన్నారు వద్దని చెప్పట్లే కోరుకోవద్దంటల్లా అవుతున్నాయంటే అవ్వట్లేదు మరి అన్ని కోరికలు తీరట్లేదు కారణం ఏంటంటే కావాల్సిన పుణ్యబలం లేదు ఎన్ని పూజలు హోమాలు వ్రతాలు అవి చేస్తాను నా దగ్గరకు వచ్చే వాళ్ళకి అవే చదువుతుంటా చిన్న చిన్నవే చదువుతాను నేను ముందు ఆ బాధ్యత చేస్తే వాడి కోరిక తీరు డబ్బులు ఉంటాయి పుణ్యం చెయ్యము జ్ఞానం కావాలని కోరుకుంటూ వినయం ఉండదు దగ్గర అయితే నా కొద్దీ సలహాలు చెప్పటం అదే అక్కడ వివేకమే ఉండదు అసలు అక్కడే అదే కర్తృత్వం అహంకారం అంటే నువ్వు తెలుసుకోవటానికి వెళ్ళి నువ్వు చెప్పడానికి వెళ్ళావా అందరూ అదే చెబుతున్నారు జ్ఞానం అందరూ కూడా చెప్పడానికే వస్తున్నారు వినటానికి ఎవరు రావట్లేదు ఏమిటి జ్ఞానం ఎట్లా వస్తుంది ఏది వినయం ఏది అసలు ఇవాళ ఉన్నట్టు ఇంకో క్షణం తర్వాత ఒక గురువు అనుకున్నాక వాడితో ఏ రకంగా నువ్వు కాంటాక్ట్లోకి వెళ్ళినా నీ వినయం అక్కడ కనీసం నీకు వినయం ఉందని కనీసం నువ్వు కూడా గుర్తుపట్టనంత స్థితిలో ఉంటే ఏమిటి లాభం అది దాని పేరే అటెన్షన్ అంటే అందరు అనుకున్నప్పుడు ఆ పని ఇంకా బాగా అవుతుంది ఆ బాధ్యత ఇంకా వాళ్ళకి వసతి ఉంటే ఇంకా బాగా చేస్తారు లేకపోతే ఎవరు చేయలేరు ఒక్కడే అన్ని చేయాలంటే ఏం చేస్తారు రిటైర్ అయితే ఒట్టి కూర్చొని తింటుంటాం ఏంటి ఉపయోగం దానివల్ల జ్ఞానం కావాలి జ్ఞానం అట్టు వస్తుందా అటెన్షన్ పెరగాలి బాగా కాబట్టి మొదటిది ఏం చెప్పారు కుటుంబం గురించి చెప్పారు పరమాచార్యులు వారు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళటికి ఉందా అందిందా మందా ఏముందో వాళ్ళకి ఏం అవసరమో అది తీర్చాల్సిన బాధ్యత ఫస్ట్ వస్తే మొదటి మెట్టెక్కినట్టు ఏది ధ్యానానికో జ్ఞానానికో కర్తృత్వం పోతుంది కర్తవ్యం పెరుగుతుంది కర్తవ్యం పెరుగుతున్న కొద్దీ కర్తవ్యం మీద దృష్టి మారుతున్న కొద్దీ దృక్పథం మారి కర్త తెలుస్తాడు ముందేమో కర్తవ్యం తర్వాత కర్తవ్యం వచ్చాక కర్తృత్వం పోతుంది కర్తృత్వం పోయాక కర్త ఎవరో అనుభవంలోకి తెలుస్తుంది అదేగా ధ్యానం అంటే భగవాన్ అయితే చూసేవాడిని చూడు జపించేవాడిని జపించాను నిన్ననే చెప్పాను నేను మనకు మూడు స్టేజీలు ఉన్నాయి మంత్రాన్ని ఒక ఉద్దేశం కోసం చేస్తాం కష్టమో సుఖమో సిద్ధో ఏదో అది అది ఉద్దేశం రెండోది ఏమిటంటే మంత్రం చేస్తాక విషయం ఉంది మంత్రం ఉంది విషయం ఉంది అప్పుడు ఏమవుతుంది లోపలికి వెళ్ళి మనసు దాకా వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆ మంత్రం పడిపోతుంది విషయం కూడా పోతుంది ముందేమో ఉద్దేశం పోతుంది తర్వాత విషయం పోతుంది ఎవరింటికన్నా వెళ్ళాక ఎందుకు వచ్చావంటే డబ్బుల కోసం వచ్చా సరే తీసుకో ఇంకా అయిపోయింది విషయం అయిపోయింది ఉద్దేశం అయిపోయింది మనసు శాంతి అయిపోతుంది రోజు జరిగేది అదేగా అంత తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ పెట్టో టీ పెట్టో అంటాడు భార్యనే పెడుతుంది అయిపోయింది ఇంకేముంది అట్లానే ఎప్పుడైతే మనసు ఉద్దేశంతో మొదలు పెడుతుంది దేహం వదిలిపెట్టి విషయంలోకి వెళుతుంది విషయాన్ని కూడా వదిలిపెట్టడం జరుగుతుంది విషయం పోయిన తర్వాత ఉనికి మిగులుతుంది ఎరుక మిగులుతుంది జ్ఞానం అక్కడ ఫలాపేక్ష ఉండదు ఎప్పుడైతే ఫలాపేక్ష ఉండదో మనసులో అంత చేతనంలో ఫలాపేక్ష ఉండదో ఈ ఎరుకలో ఫలాపేక్ష లేకుండా మీరు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది ఏదైనా అవుతుంది మరి ఇదంతా మనలాంటి వాళ్ళు చేయగలమా ఒక జపం చేయగలమా గంట సేపు 2 గంటలు 4 గంటలు పోనీ మనసు నిలపగలమా అల్ప మనస్కులం అల్ప బుద్ధి అల్ప ఆరోగ్యం అన్నీ అల్పమే అంటారు గురువుగారు నువ్వు సరిగా నిలబడలేవు యోగా జ్ఞానం ఏం చేస్తాం యోగాలు ఏం చేస్తాం హఠయోగాలు
కాబట్టి జీవించే విధానము ఇది. గురువుగారు చెప్పింది ఒక మాటలో, నువ్వు జీవించేట్టుగా జీవిస్తే నువ్వు అసలు కోరుకునే అవసరమే రాదు, అన్ని పనులు అయిపోతాయి. అదే పరమాచార్య వారు చెబుతున్నారు. బాధ్యత అమ్మ నాన్న అంటే పిల్లలు భార్య అన్నీ ఇవన్నీ కుటుంబంలో. కొద్దిగా యువతలకు వచ్చిన తర్వాత అవసరాలు ఉన్నాయి, నీరు అన్నం ఇది ఇవ్వాలి, ఇది కర్తవ్యం, ఇది అది కర్తవ్యమే, ఇది కర్తవ్యమే. అయితే ఆ కర్తవ్యం వల్ల రుణం తీరిపోతుంది, ఇక్కడ ఈ కర్తవ్యం వల్ల అహంకారం పోతుంది. నీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటి, అందరితో పనివాడైతే ఎప్పుడన్నా పని చెప్పవచ్చు, తప్పు లేదు దానికి. ఎప్పుడన్నా కటువుగా అంటే అసలు చెప్పవచ్చు, తప్పు లేదు, కానీ నీచంగా మాట్లాడకూడదు. తర్వాత విచిత్రంగా మారిపోయింది మనసు. మనకు బాగా ఉపయోగపడేవాడికి ఒక అవసరం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తామంటే బయట అక్కడ బేరాడతారు. నీకు రోజు ఉపయోగపడేవాడే బేరవాడతారు. బయట అయితే మాకు 500 ఇస్తారండి, ఒక 50 రూపాయలు తగ్గినాయి, అక్కడే వస్తాయి. అదే మానవత్వం, నీకు ఇంకేం కలిసి వస్తుంది, లెక్కలేస్తారు. నీకు రోజు ఉపయోగపడేవాడిని, నీకు నిరంతరం ఉపయోగపడేవాడిని అక్కడ కదా నీ మానవత్వం కదా, అక్కడే కర్తవ్యం. నిన్ను నువ్వు చూసుకోవటం అన్నది ఎట్లా మొదలవుతుంది అంటే, నిన్ను నువ్వు వదిలిపెట్టినప్పుడే, నిన్ను నువ్వు వదిలిపెట్టినప్పుడే నిన్ను నువ్వు చూసుకోవటం ఉంటుంది. నిన్ను చూసుకోవటం ఒక మార్గం, ఒక విధానం కాదు అది. శ్రీ కృష్ణమూర్తి గారు అసలు అదే చెప్పారు బేసికల్గా. సరే అక్కడ దాకా వచ్చాం కదా, అర్థమైందండి. ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఏ రకంగా వస్తుంది అని కాదు, పవిత్రత ఉండాలి, పంచుకునే బుద్ధి కూడా, కర్తవ్యం. హోమాలు ఎంతైనా చేస్తారు, లక్షలు ఖర్చు పెట్టి పక్కన బీదవాడికి ఏం పెట్టు. నాకు ఇందాకనే చూశాను ఒక యూట్యూబ్లో, రామకృష్ణ పరమహంస వారు ఏమన్నారంటే, జడమైన విగ్రహాన్ని మీరు అంత పూజ చేసి అంత తలుచుకుంటున్నారు కదా, కదులుతున్న మనుషులను ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నారు. 300 మంది చూశారు, 3 ఏళ్ళు అయింది. అది చూడండి అట్లాంటివి చూడండి. హోమం అంటే అబ్బో, ఎక్కడ హోమాలు జరిగితే అక్కడ ముందు మనమే ఉండాలి. ఎంత డబ్బు వస్తే కూడా ఏమి, లేకపోతే మా చేత మోసం చేయించారు, మమ్మల్ని అది చేయమన్నారు, ఇది చేయమన్నా, ఎవరికో చెప్పా, ఏవో ఇబ్బంది వస్తే 4 రొట్టెలు దానం చేయమన్నా, మమ్మల్ని ఏం చేయమంటున్నారండి అని. అది హోమం చేయమంటే బాగా చేస్తారు. ఇది ఒక ఇద్దరికి అన్నం పెట్టండి అంటే ఎటు చేయమంటున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు, మంచి మనసు ఉండండి అని చెప్పటం కూడా మోసం అయితే ఎట్లా, మమ్మల్ని మోసం చేస్తున్నారు, అబద్ధాలు చెబుతున్నారు, మోసం చేస్తున్నారు. ఆ గురువు గారు చాలా మంచివారు, ఆ గురువు అయినా అదే చెబుతాడు. గురువు అయితే అదే చెబుతాడు, మంచి మాటే చెబుతాడు. నువ్వు కష్టపడకూడదని చెబుతున్నారు, కానీ కష్టపడకూడదని చెప్పింది కూడా కష్టపడటానికి కారణం అయితే చేసేది ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి మనసుకున్నది అది. ఇక్కడ ఏమంటున్నారంటే, దైవం మనల్ని ఒకరు కర్తృత్వమును అంగీకరించడం చేత వారి ద్వారా జరుగు పనులు వారికి దుఃఖము కలిగించున్నవి. కర్తృత్వమును అంగీకరించడం చేత అంటే, కర్తృత్వం అంటే ఒక కర్తృత్వం అంగీకరించడం అంటే ఏం లేదు, వ్యాధులు ఒకటి అయిపోవటం. నేను చేయాలి, నేను చేసుకోవాలి, ఉద్యోగం నేనే చేయాలి, జీతం నేనే సంపాదించాలి. ఇప్పుడు నిజమే, అవి భౌతికమైన వ్యవహారం, భౌతికమైన. ఇక్కడ ఇంకా అద్భుతంగా చెబుతున్నారు చూడండి. కాబట్టి కర్తృత్వం ఏం చేస్తుందంటే దుఃఖ కారణం అవుతుందంట. కర్తవ్యం ఏం చేస్తుంది, దుఃఖ నిరోధం అవుతుంది. కర్తవ్యం వేరు, కర్తృత్వం వేరు. ఇక్కడ ఒక అద్భుతమైన బోధ చేస్తున్నారు మనందరికి ఉపయోగపడేది. దైవము మనలను మనలందరినూ పోషించును, మనలందరినీ పోషిస్తాట దైవం. వా కానీ బుద్ధి ద్వారా కాదు, కేవలము గమనించుము. ఇక్కడ ఏమంటున్నారంటే, బుద్ధి ద్వారా కాదు. బుద్ధి ఏం చేస్తుందంటే ఎంచుతుంది, పోషిస్తున్నాడంటే నేను పొద్దున అప్పాలు చేసి పెట్టాను ఆంజనేయ స్వామికి, అందుకనే నాకు ఇదిగో ఇది వచ్చింది, ఇంకో అది చేయటం వల్ల అది వచ్చింది. ఇది బుద్ధి చేసే పని ఇంతే. బుద్ధి ఏం చేస్తుందంటే, నేను నీకు ఎంత ఇచ్చావుగా నువ్వు నాకు ఎంత ఇచ్చావు, గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్. ఇదేగా మన ఆలోచన. బుద్ధి చేసేది ఏమిటి, వీడి చేశాడుగా వాడికి అది చేద్దాం, వాడు చేయలేదు మనం ఇది చేయొద్దు, ఇదంతా బుద్ధి చేస్తుంది.
ఇక్కడ ఏమంటున్నారంటే గమనించండి అంటున్నారు. బుద్ధి చేసేది కాదు, ముందు ఆలోచన పక్కన పెట్టండి, బుద్ధితో పక్కన పెట్టి ఎట్లా గమనించాలి? మరి వారే చెప్పాలి. నిసర్గదత్త మహారాజే చెబుతున్నారు. ఏమంటున్నారంటే ఆయన ఐదు అవయవములు, భగవంతుడు అంటే ఎవరంటే ఐదు అవయవాలట. ఐదు అవయవాలు ఏంటి? భగవంతుడికి ఐదు అవయవాలు, భగవంతుడు చేసేది కూడా ఐదు అవయవాల ద్వారా. ఏంటది? భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశములకు బుద్ధితో పనిలేదు. బుద్ధి అంటే ప్రమేయము అని. ఇప్పుడు మీ అందరికీ చల్లగా ఉందా? ఈ చల్లదనానికి మీకు మీ బుద్ధికి ఏం సంబంధం ఉంది? అట్లానే మీకు చల్లదనం ఇవ్వాలని ఏమో బుద్ధి దానికి కూడా లేదు. అది ఉందేది వస్తుంది అంతే. దానిది ఏముందో అది వ్యక్తమవుతుంది. బుద్ధి అంటే అర్థం ఏంటంటే ఒక క్రియ చేయటానికి, వ్యక్తం అవటానికి నువ్వు ఆలోచన, ఒక నిర్ణయం తర్వాత చేసేది బుద్ధి, నిర్ణయించేది బుద్ధి. మనం ఏ పని చేసినా నిర్ణయించుకొని చేస్తున్నాం. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ పంచభూతాలన్నీ మనం నిర్ణయించుకొని అనుభవిస్తున్నామా? పోనీ అవి నిర్ణయించుకొని, మనం అవి నిర్ణయించుకొని మన దాకా వీడు మంచివాడు కాదు, వీడు త్రాష్టుడు, వీడికి నేను గాలి ఇవ్వను, నీరివ్వను అంటుంది అన్నట్టలేదే. ఇక్కడ కేవలము గమనించి ఒప్పుకున్నారా? గమనించారా మీరు? గమనించడానికి ఏముంది? ఏవో ఈ గాలి, ఈ వెలుతురు, ఈ సూర్యుడు మన బుద్ధితో సంబంధమా? బుద్ధికి ఏం సంబంధం లేదు. బుద్ధి ఎలా ఎట్లా అంటే అమ్మ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం అయితే తొందరగా పని చేసుకోవాలి, అది బుద్ధి. ఎండకి పని చేయలేము కదా, ఎండాకాలం వస్తుంది, అది బుద్ధి. తొందరగా లేచి తొందరగా పని మీచ్చుకుందాం, అది బుద్ధి. వడదెబ్బ తగులుతుంది, ఇదంతా బుద్ధి. కానీ సూర్యుడు, సూర్యుడికి సూర్యుడు నీకు వెలుగునిస్తాడంతే. నీ బుద్ధికి ఏం సంబంధం లేదు. బుద్ధికి నువ్వు పనులకి నిర్ణయించుకుంటా. అర్థమవుతుందా? ఒకప్పుడు సామాన్యుల్లో ఈ డబ్బు పిచ్చి లేదు, ఇప్పుడు బాగా వచ్చేసింది. 10 రూపాయలకు కూడా, 10 రూపాయలైనా సరే, రూపాయి అయినా సరే తేడా వస్తే వ్యక్తం కారు వాళ్ళు చేయి కుదరదు లేని అంట. వ్యాపారం కాదు కదా. చూడండి, భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశములు బుద్ధితో పనిలేదు. మీరు చూడండి, భూమి, ఈ శరీరం, ఈ శరీరం కూడా భూమి. ఈ భూమిక మీ బుద్ధి ప్రకారం పనిచేస్తుందా చెప్పండి? బుద్ధి వల్ల కాపాడుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు, అంతవరకే. కానీ దాని ఉనికి, దాని నిర్మాణం అంతా కూడా దానికే ఉంది. అట్లనే జలము, శరీరంలో మన శరీరంలో 70% వాటర్ ఉందంటారు. ఆ వాటర్కి నువ్వు నీ బుద్ధి ద్వారా పనిచేస్తుందా? ఎంత వాటర్ కిడ్నీలో ఉండాలి, ఎంత వాటర్ లంగ్స్లో ఉండాలి, ఎంత బ్రెయిన్లో ఉండాలి, ఎంత ఇక్కడ ఉండాలి, అన్నీ నీ బుద్ధికి సంబంధం లేదు. జలం పనిచేయాలని చేస్తుంది. వాయువు, శ్వాస, ఎంత శ్వాస వెళ్ళి గుండె ఎంత కొట్టుకోవాలి, ఎన్నిసార్లు శ్వాస తీసుకోవాలి, ఎన్నిసార్లు వెళ్ళిపెడితే మనిషి జీవిస్తాడు చక్కగా, నీ బుద్ధికే సంబంధం లేదు. సరే, నువ్వు చేసే యోగము, ప్రాణాయామము, ధ్యాస, శ్వాస అవి వేరు. నీ శ్వాస, నీ ధ్యాసలు అవి వేరు. కానీ అసలు నీ ధ్యాస ఉండాలంటేనే ముందు శ్వాస ఉండాలి కదా. నీ శ్వాస నీ ధ్యాస బట్టి లేదు కాబట్టి నీ బుద్ధికి సంబంధం లేదు. నీ శరీరంలో ఉండే అగ్ని, జలము, భూమి, వాయువు, ఆకాశాలు ఏవి కూడా మన ప్రమేయం ఉందే చెప్పండి. గమనించారా? లేకపోతే ఇది మీ బుద్ధి పెట్టారా? ఇప్పుడు మీకు వేల్టికి ఆకలి అవుతుంది, అన్నం అడిగి అగ్ని ఆ పని చేస్తుంది. అగ్ని వల్ల అన్నం అరుగుతుంది, జఠరాగ్ని అంట. ఉంది కదా అగ్ని, పరమాత్మే చెప్పారు భగవద్గీతలో, నేను అందరిలో లోపల జఠాగ్ని రూపంలో ఉండి అన్నాన్ని అన్ని నేనే, నేను అనే పరమాత్మ అంటే అగ్ని అనే. దేవతలు అంటే ఎవరో కాదు, పంచభూతాలే. ఆయనకు 5 ఉన్నాయి, ఈ 5గా అంత మీరు నేను, మనలో ఉన్నవి, మన బయట ఉన్నవి, మన లోపలివి, మన బయటవి కలిపి మన ఉనికి. ఇది కాకేముంది, ఇంకా ఇదే పరమాత్మ అంటే. నువ్వుతో నీ లోపల ఉన్నవి, నీ బయట ఉన్నది పరమాత్మే అంటే నీ లోపల ఉన్న పంచభూతాలు, నీ బయట ఉన్న పంచభూతాలు. దీనికి అది ఆధారమా, దానికి ఇది ఆధారమా అంటే ఇవి ఉన్నాయి కాబట్టి దాన్ని ఆధారం చేసుకుంది, అవి ఉన్నాయి కాబట్టి ఇది ఆధారం చేసుకొని బతుకుతుంది. రెండు ఒకటి ఉంటేనే, ఇక్కడ లేకపోతే అక్కడ ఉండి ప్రయోజనం లేదు, అక్కడ ఉండి ఇక్కడ లేకపోతే కూడా ప్రయోజనం లేదు. రెండు ఉంటాయి, రెండు వేరైతే కదా.
వేరు కల్పించింది ఎవరు అంటే నీ అది వేరు ఇది వేరు అనేది నీ లోపలనే ఉండే నీరుకి నీ ఎదురుగా ఉన్న నదిలో ఉన్న నీరుకి వేరు కల్పించింది ఏమిటి అంటే నీ దేహము ఇంకో ఒక పరిధి ఏం చేస్తుందంటే వేరు అంటారు పరిధి ఎప్పుడైనా వేరే అంటారు ఇది నాది అంటారు నాది అనొచ్చు తప్పు లేదు వ్యవహారికంగా కానీ నాది అంటంలో ఎంతవరకు పరిధి ఉందో కూడా అర్థం చేసుకోవటం కూడా అవసరం కూడా మనకి తర్వాత ఆయన ఆయన ఐదు అవయములు భూమి జలము వాయువు అగ్ని ఆకాశములు బుద్ధితో పని లేదు ఆరవది చైతన్యము ఆరవది ఇవి ఉండగానే సరిపోయిందా దీన్ని కదిలిచ్చే శక్తి ఒకటి కావాలి కదా ఇప్పుడు నీ శరీరం ఉంది నీ శరీరంలో జలము ఉంది జలం ఉంటే ఏమవుతుంది ఆ జలాన్ని మొత్తం శరీరం అంతా పంపే ఇప్పుడు ప్రాణము వ్యానము ఉదానము సమాన ఉన్నాయి ఐదు వాయువులు ఉన్నాయి ఐదుటిని పంపాలిగా చైతన్యం లేకపోతే ఎట్లా పంపుతుంది అట్లనే గాలి నీరు అగ్ని జఠరాగ్ని మందగిస్తే అన్నం అరగదు ఆకలి అవ్వదు హితం ఉండదు చచ్చిపోతాడు మరి దాని చైతన్యం చేసేది ఎవరు ఇది ఆరోదట ఈ ఐదిటికి అవతల ఉన్నది ఆరోది అసలు ఈ ఐదిట్లోనే నా బుద్ధి పనిచేయట్లేదు అన్నప్పుడు నాకు సంబంధం లేనప్పుడు ఆరోది ఏమిటో ఆరోది అట్లా అసలు ఎందుకుంటుంది ఇది గమనించు ఇది బుద్ధికి సంబంధించిన విషయం కాదు ఇప్పుడు పిల్లవాడు అమ్మతో అమ్మ మొక్కి దిబ్బడేసిన గాలి ఆడట్లేదు అంటాడు వాడు గమనించి చెప్పాడు కానీ నువ్వేం చదువుకున్నావు కనీసం డిగ్రీ కూడా పూర్తి అవ్వలేదు కనీసం నువ్వు ఎల్కేజీ కూడా అవ్వలేదు ఇంకా చేరలేదు బళ్ళు అక్షరాభ్యాసం కూడా కాలేదు నువ్వు అట్లాంటి చెబుతావు అంటుందా తల్లి గమనించి చెప్పేది బుద్ధితో సంబంధం ఉంది అది బుద్ధికి సంబంధం ఏది సహజమో దానికి బుద్ధితో పని లేదు కానీ ఆ బుద్ధి దేనికి ఉంది అంటే సహజత్వాన్ని గుర్తుపట్టడానికి బుద్ధిని ఉపయోగించవచ్చు తప్పు లేదు ఆరవది చైతన్యం దానికి కూడా బుద్ధితో పని లేదు కూడా అన్న మాటలో ఉద్దేశం ఏమిటంటే దీనికి అక్కర్లేదు దానికి ఎందుకు లేదా దీనికి దానికి కూడా రెంటికి కూడా నీ బుద్ధితో పని లేదు గమనించు చూడండి పరమాత్మను చూడటం నేర్పుతున్నారు పరమాత్మని ఎలా చూడాలి అంటే గమనించి తెలుసుకో అర్థం చేసుకొని తెలుసుకో గ్రహించి తెలుసుకో నీ ఆకలిని గ్రహిస్తున్నావా ఆలోచిస్తున్నావా నాకు ఆకలి అయిందని ఎట్లా గ్రహించి చెబుతున్నావు నువ్వు దీనికి బుద్ధితో ఏం పని ఉంది బుద్ధి ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఆకలి అయితే బాగా అవుతుందా అంటారు పర్లేదు ఇంకొక గంట ఆగలను అంటారు అది బుద్ధి ఆకలిని గుర్తుపట్టడం అన్నదేమో బుద్ధికి సంబంధం లేదు ఎంత అవుతుంది ఆకలి ఎంత తినాలి ఏం తినాలి ఇదంతా బుద్ధి బుద్ధి వ్యవహారానికి వచ్చిందే కానీ బుద్ధి వ్యవహారానికి అవసరమే సత్యానికి కాదు జ్ఞాని ఒక పని చేయనట్టు వాడుగా కనిపించను అది ఆయన ఆనందమును ప్రభావితము చేయదు ఎంత బాగుందో చెప్పండి ఒక పని చేస్తున్నప్పటికీ జ్ఞాని ఆయన ఆనందాన్ని ప్రభావితం చేయదు అన్నారు అంటే అర్థం ఏంటంటే ఇది అర్థమైన వాడికి ఈ పంచపు కర్తృత్వం పోయిన వాడికి ఎప్పుడు ఆనందం ఉంటుంది కర్తృత్వం పోయినంత మాత్రాన కర్మ పోతుందని కాదు అట్లానే ఏమి చేయకుండా ఉంటారని కాదు ఆనందం ఎప్పుడు ఉంటుంది శ్రీకృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా నీ ఎరుకగా ఎరుకని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు గమనించటం మొదలుపెట్టు ఎప్పుడు నిన్ను నువ్వు చూసుకో అని చెబుతారు ఏమిటది అంటే నేను ఉదాహరణకు చెబుతున్నాను నేను ఆడవాళ్ళు వంట చేస్తున్నారు వంట రుచి కోసం చేస్తారు రుచి ఉండాలనే చేస్తారు ఎవరైనా ఆ రుచిని దృష్టిలో పెట్టుకునేగా వంట చేసేది ఏమిటి తేడా అంటే రుచిని దృష్టిలో పెట్టుకొని చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తారు ఏది ఎంత వేయాలి ఎట్లా వేయాలి అది చేస్తారు అది క్రియకి సంబంధించింది అక్కడ బుద్ధి అవన్నీ ఉద్దేశం మాత్రం ఏమిటి రుచి అని అట్లానే ఈ ఎరుక ఉందా లేదా ఏ ఎరుక ఉంది మనకి రుచి గురించి ఎరుక ఉందా లేకపోతే పని చేసేటప్పుడు రుచి గురించి ఎరుక వంట చేస్తూ రుచి గురించి ఆలోచిస్తే వంట అవ్వదండి అవుతుందా ఎమ్మ అవుతుందా వంట అవుతుందా ఉద్దేశం లోపల సబ్ కాన్షియస్లో పెట్టుకొని మూల చేతనంలో అంతఃచేతనంలో ఒక ఉద్దేశం
ఏది కావాలో ఎరుక కలిగి ఉండటం అంటే అది, ఎరుక కలిగి ఉండటం అంటే అది డ్రైవ్ చేయటం. ఎరుక అంటే అర్థమైందని ఇంకో మాట చెబుతా తేలిగ్గా. మనం కారు నడుపుతాం, కారు నడిపేవాడికి తెలుస్తుంది అన్ని గేర్లు చక్కగా, ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు, రివర్స్ గేరు, ఇది యాక్సిలరేటర్, క్లచ్. ఆటో గేర్ విషయం తర్వాత క్లచ్, స్టీరింగ్తో నడుపుతున్నాడు, నేర్చుకున్నాడు, పర్ఫెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఏం ఎరుక ఉంది అతనికి? ఎరుక అంటే ఏమిటి? అతనికి వచ్చింది కదా నడపటం, పర్ఫెక్ట్ అయిపోయాడు కదా. నేను పర్ఫెక్ట్ అయ్యాను, నేను పర్ఫెక్ట్ అయ్యాను అనుకుని నడుపుతాడా? ఇది ఫస్ట్ గేర్, ఇది సెకండ్ గేర్ అని అనుకుంటూ నడుపుతాడా? చాలా క్యాజువల్గా. పర్ఫెక్షన్ ఏం చేస్తుంది అంటే అది నడుపుతుంటుంది. పర్ఫెక్ట్ కాని వాడు ఏం చేస్తాయంటే ఇది నొక్కి ఫస్ట్ సెకండ్ చూసుకుంటూ ఫస్ట్ నడిపి సెకండ్ రివర్స్, ఇది ఇట్లా ఉంటుంది. బాగా వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే నేను డ్రైవ్ చేస్తాడు చేస్తున్న స్పృహ ఉంటుంది, కానీ పర్ఫెక్షన్ అంతర్లీనంగా ఉంటుంది. అందులో నైపుణ్యం, నిపుణత. ఒక మంచి బాగా వంట వచ్చిన వాళ్ళు వేస్తారంతే, అంత ఉప్పు అంత పడేస్తారంతే. జ్ఞానం యోగులు వేరు, వాళ్ళు చేసేది వేరే, వాళ్ళ పని వేరే, వాళ్ళు ఏం చేసినా సరిపోతుంది. భగవాన్ ఒకసారి పిండి రూపుతున్నారు, పిండి ఏదో కూర ఏదో చేస్తున్నారు, ఇంత తీసుకెళ్ళేసారు ఉప్పు. వీళ్ళు అక్కడ ఇవాళ అయిపోయింది, వాళ్ళు ఎవరు తిరగనుకున్నారు, ఎంతో రుచిగా ఉందంటారు. వారు ఏం చేసినా సరిపోతుంది, మనకు కుదరదు లేండి. తక్కువ వేస్తే తక్కువ అవుతుంది, ఎక్కువ వేస్తే ఎక్కువ అవుతుంది. సరిపోవటం అన్నది వాళ్ళ అట్లా జిల్లేళ్ళ ముళ్ళ అమ్మాయినా అంతే, గురువు గారైనా అంతే. జ్ఞానంది వేరు, వాళ్ళు చేసే పనులు వేరు. ఆ యోగ దృష్టి అది వేరు. మన మనసు పవిత్రమైనప్పుడు మీరు చేస్తే కూడా అట్టనే ఉంటుంది, ఏం చేసినా కమ్ముకుంటుంది, అమృతంలాగా ఉంటుంది. అదే పప్పు, అదే నెయ్యి, అదే అన్నం, మనం కలుపుకొని తింటే వేరు, గురువుగారు అమ్మతో పెడితే వేరు, దాంట్లో ఆ టేస్టే వేరు, వాసనలే పోతాయి. మనకి మహా అయితే కూర వాసన తెలుస్తుంది, కూర వాసన తిన్న తర్వాత పోతుంది, కానీ గురువు పెట్టిన ప్రసాదం తిన్న తర్వాత కూర వాసనే కాదు, జన్మ వాసనలే ఉండవు, ఏ వాసన ఉండదు, అది గురువు యొక్క వైపు. కానీ మంచి మాటలు వినాలండి, మంచి బాగా ఊరికే. నేను అదే చెప్పా, మొన్న ఎవరో పెద్దలు వస్తే చెప్పా, బేసిక్స్ పోయి ధ్యానం ధ్యానం అంటే కుదురుతండి, బేసిక్స్ ఉండాలి కదా. అందుకని ఈ ఐదు ఇందా పర్ఫెక్షన్ అంటే నిపుణత పక్కన పెట్టుకొని, నిపుణత అంతఃచేతలలోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఎరుక కలిగి ఉండటం. అంటే మీకు అర్థమైందండి, ఎరుక మీరు కలిగి ఉండటం కాదు, ఏది ఉందో అదిని దానికి అట్లా సహజత్వాన్ని ఒకటే అండి. ఎరుకు కలిగి ఉండటం అంటే సహజము శాంతి కాదు, సహజము ఆనందము కాదు, సహజం దుఃఖము కాదు, సహజం సంతోషం కూడా కాదు, సహజం సహజమే. ఏదన్నా మనం మామూలుగా వాటి అది సహజంలే అంటాం. అది సహజం అంటే ప్రత్యేకమైన బుద్ధితో పని లేదు, అది ఇంకా ఆలోచించడానికి పుస్తకాలతో పని లేదే సహజం అంటే. ఎక్కడ విజ్ఞానంతో కానీ పాండిత్యంతో కానీ మరి దేంతో కూడా సంబంధం లేనిది అదే సహజం అంటే. అర్థమవుతుందా రత్న గారు? అది సహజం అంటే. కృష్ణమూర్తి గారు ఎరుక కలిగి ఉండు అన్ని పనులలో అంటే సహజంగా ఉండమని అర్థం. ఇంకొక మాట, నువ్వు నీ మనసును ఎప్పుడు గమనిస్తూ ఉండు, ఆలోచనల్ని కనిపెట్టుండు అంటే అర్థం ఏమిటి అంటే సహజత్వంలో ఇష్టాయిష్టాలు లేకపోతే గమనించమని ఎవరు చెప్పరు. ఎవరు గమనిస్తారు? ఎట్ట గమనిస్తారు? గమనిస్తూనే డ్రైవ్ చేశావా? గమనిస్తూనే డ్రైవ్ చేశారా? ఇది భౌతికమైనప్పుడు అట్లా, ఆది భౌతికమైన విషయంలో దానికి ఆ లక్షణం, దానికి అదే ఎరుక కలిగి ఉండటం అంటే అర్థం ఏమిటి అంటే ఎరుక కలిగి ఉండటం. ఇప్పుడు మనకి పొద్దున్నే లేవగానే భర్త, భార్య, పిల్లలు, స్నేహితులు, ఇలా మన కుటుంబం ఇట్లా ఉంది, సమాజం అంతా ఉంది. చంటి పిల్లలు వచ్చారు, మా అమ్మ అనుకుంటూ వచ్చారు మనవలు, మనవరాళ్ళు. రాగానే వెళ్ళని పిల్లల్ని ప్రేమించవలను, పిల్లల్ని దగ్గరికి తీసుకునవలను, పిల్లల్ని ఎత్తుకునవలను, అప్పుడే వాళ్ళ మనసు బాగుండును అనుకునే చేస్తున్నారా? వాళ్ళు కనపడంగానే మిమ్మల్ని మీరు మర్చిపోయి వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు, మీరు దగ్గరికి తీసుకొని వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు,
వీళ్ళిద్దరిని ఎవరో చూస్తున్న వాళ్ళు గుర్తుపట్టారు కానీ వాళ్ళిద్దరు అక్కడ లేరు, ఇద్దరూ లేరు అక్కడ. అది అదో అద్భుతమైన యోగ ప్రక్రియ, నిత్యం జరిగేది. ఇందులో సహజమాది, దానికి ఏమైనా ప్రయత్నం సాధన ఉందా? నువ్వు గమనిస్తే చాలు, ఏది సహజం ఏది సహజం అని గమనిస్తే చాలు. గమనించే అవకాశం ఉంది కదా, ఏముంది అందులో? ఇప్పుడు మీరు చెప్పండి, ఇది సహజమా ఏమన్నా సాధన ప్రయత్నమా? సహజమే అన్నారు. గమనించే ఇదే గమనించడం అంటే, అది దీన్ని కొంత ఆలోచించు కానీ ఒక 10 ఏళ్ళు తర్వాత 20 ఏళ్ళు పట్టొచ్చు అండి. అది కనీసం రోజుకో 5-6 గంటలు ఎవడు చేస్తాడు 5-6 గంటలు? ఇప్పుడు మీకు అర్థమైందండి. ఇప్పుడు చెబుతాను నేను, కృష్ణమూర్తి గారు చెప్పే యోగ రహస్యం, జీవన ధ్యాన రహస్యం ఏంటి అంటే, నువ్వు ఇక్కడ కర్తవ్యం పోవటానికి ఇవన్నీ ఎవరు చెప్పినా, సద్గురు దేవులు చెప్పింది జీవనం ఎట్లా జీవనం చేస్తే కోరిక అవసరం లేదన్నారు. ఏ కోరిక? ఆధ్యాత్మికమైనా సరే అది లౌకికమైనా సరే ఏది అక్కర్లేదు, సరిగా ఉంది. ఇప్పుడు ఆ చంటి పిల్లవాడు రాగానే మనసు అట్లా కలిసిపోయింది, లేదా నా భార్య ఊరు వెళ్ళింది. ఒకసారి ఆ భార్య అట్లా కనపడంగానే చాతి ఆనందం వేరు. అసలు భర్త అయినా భార్య అయినా ఏదైనా సరే, ఒక కుక్క అయినా యజమాని కనపడంగానే ఆనందం వేరే ఉంది కదా. సరే, ఈ సహజత్వం ఉంది కదా, మీకు అర్థమైందమ్మా, ఈ సహజత్వం ఉంది. దీని ఎరుక మీకు ఉందా లేదా? ఎరుక లేకపోతే సహజత్వం ఎట్లా వర్క్ చేస్తుంది, క్రియాత్మకం అవుతుంది? ఒక్క విషయం చెబుతున్నాను, మీరు సహజంగా ఉన్నప్పుడు సహజముడే ఎరుక ఉండదు. ఎరుక సహజమే కాబట్టి సహజమైన ఎరుక అక్కర్లేదు, సహజమే ఎరుక. పిల్లాడిని ముద్దు పెట్టుకుంటూ ముద్దు పెట్టుకున్నారనుకోండి, అది నటననే ఉండాలి. ఆ ఫోటో షాట్ ఫోటో షూట్ ఏదో వచ్చింది ఇవాళ, ఏంటో ఫోటో షూట్లు అట, అప్పుడే పుట్టిన పిల్లాడు కూడా ఫోటో షూటు. ఏమో తెలియట్లేదండి, అసలు ఈ మనసు పోకళ్ళే అర్థం కావట్లేదు. డబ్బులు లేవు అప్పులు అంటాం, బోర్డంతా ఖర్చు పెడతాం, ఏమో తెలియదు మనకి. మనకి ఏం కావాలో మనకే తెలియదు. షార్ట్స్ అని వస్తాయి. మీకు సహజమైంది అనుభవించేటప్పుడు నిద్ర సహజమా కాదా? ఆకలి సహజమా కాదా? దాహం సహజమే, ఆకలి సహజమే, నిద్ర సహజమే, మెలకు సహజమే, స్వప్నం సహజమే, జాగృతం సహజమే, అన్నీ సహజమే. సహజము నీతో అది పుట్టినాయి, దాంతో నువ్వు పుట్టావు, రెండు వేరు వేరు కాదు. నువ్వు అది ఒకసారి పుట్టడం పేరే సహజము. కనుక్కునేవాడు అనుభవించేది రెండు ఒకసారి పుడతాయి, కనుక్కునేవాడు విడిగా ఉండడు. ఈ సూత్రం అర్థం కావాలి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది, సహజమైంది కదా. ఎరుక కలిగి ఉన్నారా లేదా? ఎవరన్నా ఇప్పుడు మీకు కొన్ని విషయాలు, ఒక్కొక్కళ్ళకి కొన్ని విషయాలు నవ్వులు వస్తాయి, ఆపుకోలేరు. కొన్ని విషయాలు చూస్తే నవ్వుకోలేరు, కొంతమంది నెత్తి వాళ్ళని చూస్తే నవ్వుకుంటారు. ఇంకా ఇంకేవో సందర్భాలు. ఈ ఎరుక మీకు ఉందా లేదా? ఉందే, ఎరుక కలిగే ఉన్నారుగా. ఒకవేళ ఆ సందర్భం వస్తే నవ్వుతారు. కానీ ఎరుక కలిగి ఉండటం అంటే ఏంటండి? నవ్వకుండా ఉండటమా, నవ్వటమా, తప్పించుకోవటమా, పారిపోవటమా? ఎరుక కలిగి ఉండటం అంటే అర్థమైందా? అట్లానే సహజంలో ఏముంటుంది అన్న ఎరుక కలిగి ఉంటే అదే సహజం అంతే. ఇంకా దానికోసం మళ్ళీ ఇంకోటి ఏదో ఉండదు. ఒకసారి ఏంటంటే ఎక్కడికో వెళ్ళానులేండి, నేను నా భార్య ఎక్కడికో చోటకి వెళ్ళాం. వెళితే ఒక నవ్వు వచ్చే సందర్భం ఒకటి, నేను ఆపుకోలేదు, అది చచ్చ నవ్వు వస్తుంది నాకు. అయితే నవ్వు కూడా విషయాన్ని బట్టి రాదు. చాలామంది మనందరికీ కూడా నవ్వు అంత తొందరగా రాదు, వస్తుంది. కానీ ఒకసారి ఎవరు నవ్వుతున్న వాళ్ళని చూస్తే ఆపుకోలేదు, నేను మీ వల్ల కాదు, వీడిని చూసి వాడు, వాడిని చూసి వీడు, కంట్రోల్ అవ్వడం కష్టం. అందుకని ఏం చేస్తారంటే నవ్వు రాకుండా వీళ్ళు చూస్తే నవ్వుతానని వాళ్ళకి తెలిసి అటు తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళు అటు తిరగటంలో రెండు ఉన్నాయి, వీళ్ళని చూస్తే వాడు నవ్వు వస్తుందిగా అందుకని అటు తిరుగుతారు. వాళ్ళని చూసే అవకాశం లేదుగా, వీడు నవ్వడు, గంభీరంగా గౌరవంగా ఆ ప్రోగ్రామ్ నుంచి బయటకు వస్తాం. అట్లా బయటకు వచ్చాము. అందుకని నవ్వు వచ్చేవాళ్ళు తలకాయ ఉంచుకోను, లేదా అంటే ఏదో పని ఉన్నట్టు, లేకపోతే మాట మార్చో, ఏం చేస్తారు కాదా? ఎరుక కలిగి ఉండటం, నేను మీ నవ్వునప్పుడు ఎరుక కలిగి ఉండటం కాదు,
ఈ ఎరుక మీకుంది, మీకు ఎక్కడ లోపం ఉందో తెలుసు, మీరు ఎట్లా జాగ్రత్త అన్నీ తెలుసు. ఈ ఎరుక కలిగి సహజమైతే, ఆ ఎరుక సహజమైతే పొరపాటు జరగదండి. మీకేం కావాలో అది మీకు తెలుస్తుంది. అందుకని వినయం చాలా గొప్పది. గురువు దగ్గర ఎట్లుండాలి, అహంకారం పనికిరాదక్క. ఏ అహంకారం ఉండకూడదు. ఎన్నిసార్లైనా నేను చేశానని గుర్తొస్తేనే అహమైతే, గురువు దగ్గర ఎన్నిసార్లు చేశాను అనుకుంటే సార్లు అని వచ్చిందంటే సారు వచ్చినట్టే. ఏదో పాట కూడా సారు వచ్చి ఆడుతారు. నిన్న నాకు ఒక పాట విన్నా, నేను చాలా చిత్రంగా అనిపించింది. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి కని. పసిపాపని ఉడిచేర్చాను, ఉండలేక వెళ్ళిపోయావు, కనుపాపల వల్ల చూశాను. ఇదేదో పాట. నాకేమనిపించిందంటే, ఒక జ్ఞానము కలిగిన తర్వాత, ఒక ఎరుక కలిగిన తర్వాత, విషయం ఏంది ఎరుక. ఇందాక ఎరుక అంటే మీరు అపార్థం చేసుకోకండి. మీకు ఆ నైపుణ్యం కానీ ఆ విషయం ఒక స్పష్టత అనుకోండి. కార్ డ్రైవింగ్ ఎరుక కలిగి ఉంటాం అంటే అది. ఎరుక కలకపోతే ఒక గేర్ ఎట్టు మారుస్తాడండి. ఆ ఎరుక ఎంత పర్ఫెక్షన్గా ఉంటుందంటే, ఇక మీ బుద్ధితో పని లేదు దానికి. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. అనేది కనుపాపలాగా నేను చిన్న పాపలాగా ఉడి చేర్చా, ఉండలేకుండా వెళ్ళిపోయావు. నా గుండెను గుడిగా చేశాను, ఉండలేక నువ్వు వెళ్ళిపోయావు అని అంటే, ఒకసారి గురువుగారు చెప్పారు, బాధపడే నేను అహంకారం లేకపోతే మాయ చేయటం కానీ కష్టాలు కానీ రావటండి. మాయ చేసే వస్తువు రాదు అక్కడికి. ఈ పాటను నాకు ఇట్లా అర్థమైంది. మీరు బాగా ఆలోచించండి, మీకు కూడా అర్థమైంది. ఎప్పుడైతే మీలో ఎరుక జ్ఞానం వచ్చిన తర్వాత, ఈ మాయ చేసే మనసు ఏం చేస్తుందంటే, ఇంకా కోవెల్లో ఉండదు, వెళ్ళిపోతుంది, వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నీ సుఖమే నీ కోరుతున్నా, నేను వీడి అందుకే వెళ్తున్నా. ఎప్పుడైతే దానికి అవకాశం వచ్చిందో, ఈ జ్ఞాపకాలు ఏం చేస్తాయంటే, ఇంకా నువ్వు ఆ సుఖం కోరుకున్నావుగా, ఇక నేను ఉండలే, నేను వెళ్ళిపోతున్నా అని. ఒక ప్రేమికుడు అనే మాట కాదు ఆవిడ మీద, ఆ పాట సరిపోతుంది. ఆ ప్రేమ నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు, ఎవరో తెలియదు, దానికి సరిపోయింది. కానీ నేను దీన్ని లోపల దానికి ఊరికే అట్లా చూస్తే నాకు భలే అనిపించింది. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో మనసు ఏం చేస్తుందంటే, ఎక్కడ ఉండదు, వెళ్ళిపోతుంది. ఎందుకులే, నువ్వు ఇది కోరుకున్నావుగా, నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతున్నాయి జ్ఞాపకాలు, బాధలు, దుఃఖాలు, అమాయకత్వం, అజ్ఞానం, భ్రమలు, భ్రాంతులు. ఎందుకు నువ్వు అసలు నువ్వు వద్దనుకున్నాక ఇప్పుడు ఎట్లా ప్రేమించాం మనం? చిన్న పాపలాగా గుండె చేర్చుకుంటాం, గుండెని గుడిగా చేసుకొని ప్రతిదాన్ని ఆరాధిస్తాం. మన జ్ఞాపకాలు, మన మూఢనమ్మకాలు, మన అజ్ఞానం, అహంకారం. అబ్బో, అహంకారాన్ని అయితే అసలు విపరీతంగా ఇష్టపడతాం. ఈ సృష్టిలో అన్నిటినీ ఇష్టపడటానికి కారణం ఏంటంటే, అహంకారాన్ని తెలియకుండా అంతఃచేతనలో ఇష్టపడటమే. అహంకారం అంటే ఏం లేదు, మళ్ళీ ఇష్టమే. ఎప్పుడైతే మీ మనసు జ్ఞానాన్ని కోరుకుందో, లోపల బుద్ధి దాటిపోయాక మనసు ఏం చేస్తుందంటే, నేను ఉండలేదు, నీకు అంత కానివాడు, నేను వీడి ఎందుకే వెళ్తున్నా, నీ సుఖమే నీ కోరుతున్నా. ఇక మనసు ఏం చేస్తుందంటే, అది దాని పని అది బాహ్యంగా చేస్తుంది. విడిపోయి వెళ్ళిపోతున్నా అంటే వీడు బతకడ తిండాయి. జ్ఞానం అంటే జడంగా అవటం కాదండి. జ్ఞానం ఆనందము, అది అయిపోవచ్చింది. కాబట్టి ఆయన ఆనందమును ప్రభావితం చేయదు, ఆయన ఆనందాన్ని ప్రభావితం. ఇప్పుడు ఏంటి, బాగా మీకు కారు నడపడం వచ్చేసింది, వంట చేయటం వచ్చింది. మీరు చూస్తున్నారేమో, బాగా వంట చేసేవాళ్ళు, బాగా పర్ఫెక్ట్ అయిన వాళ్ళు కబుర్లు చెబుతూ నవ్విస్తూనే వంట చేస్తారు. ఏమి రుచిలో తేడా ఉండదు, క్వాలిటీలో తేడా ఉండదు, క్వాంటిటీలో తేడా ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఆనందం అంటే. మీకు అర్థమైందండి, ఆనందం అంటే యువతలు మాట్లాడుతూ కూడా, ఈ జీవన వ్యవహారం చేస్తూ కూడా సహజమైన ఆ ప్రజ్ఞ. ఇప్పుడు కారులో పోతూ ఎన్ని గేర్లు మారుస్తారండి వెళ్ళేలోపు? ఒక 100-200 కిలోమీటర్లు వెళ్ళేలోపు ఎన్ని బ్రేకులు పడతాయి, ఎన్ని ఎక్సిలేటర్లు వాడతాం, ఎన్ని గేర్లు వాడతాం, ఎన్ని గేర్లలో 1, 2, 3, 4 ఒక్కొక్కసారి రివర్స్, ఇట్లా అన్ని గేర్లు వాడుతూనే ఉంటాం. వాడుతున్నా కూడా దీనికి ఏమన్నా అడ్డయిందా? మరి ఏది ప్రజ్ఞ, ఏది బుద్ధి, ఏది తెలివి, ఏది కర్మ, ఇవన్నీ మీరు గమనించవచ్చా, గమనించకూడదా? అక్కడే నేర్చుకో. ఇంకా రానివాడికి ఆశ్చర్యం ఉండబోయే, సీటు చూడని చూడట్లేదు, దాన్ని ఎట్లా మారుస్తున్నారేమిట? అంతఃచేతనం దాకా ఎట్లా గమనించటం అంటే, మనం వినే సబ్జెక్టు ఆ స్పష్టత అంతఃచేతనంలోకి వెళ్ళిపోతే
కెమెల్ చేసింగ్ అది ఎరుక కలిగి ఉండటం అంటే ఎరుక కలిగి ఉండటం అనేది మళ్ళీ సాధన అయితే మళ్ళీ యువతలు పడిపోతాం మారిపోతుంది ఆలోచనలు చేయాలి కదా కర్మ కట్టు కాదు నీ సంతోషానికి కట్టు కాదు నీ ఆనందానికి కట్టు కాదు అగో అట్లా అది స్పష్టత అంత బాగా అయిపోయింది ఏదో ఇంకొక రెండు పేరాలు ఉన్నాయి చెప్పుకుందాం తర్వాత చెప్పుకుందాం ఇవాళ మీ అందరికీ అర్థమైంది ఆ విషయం పంచభూతాలే ఉన్నాయి బయట లోపల బయట ఉన్నవి అవే లోపల ఉన్నవి బయట ఉన్న వాటి సహకారంతో లోపలవి జీవిస్తున్నాయి లోపల ఉన్నాయి కాబట్టి బయట వాటిని వాడుకుంటున్నాడు కలిసి కలిసే పనిచేసే భేదం లేదు ఇది ఒకటి రెండోది ఏమిటి అంటే దీన్ని నువ్వు సాధన చేసి తెలుసుకో గమనిస్తే తెలుస్తుంది గమనించటం ఆలోచించటం గమనించడానికి ఆలోచించడానికి చాలా తేడా ఆలోచన వచ్చాకైనా గమనించవచ్చు గమనించాకైనా ఆలోచించవచ్చు ఈ రెంటి మధ్య ఉండేది ఆలోచనకి ఆలోచనకి మధ్య ఎప్పుడు గమనం ఓసారి మా ఇంట్లో కుక్క అట పడి ఉంది చచ్చిపోయిందా బతికుందా నాకు అనుమానం అది బతికుందో లేదో తడిపోయి ఏం చేశానంటే పొట్ట చూశాను ఆలోచించట్లే గమనిస్తుంటే పొట్ట కదులుతుంది లేదు గమనిస్తాం ఆలోచించ ఆలోచిస్తే పొట్ట కదిలేదు తెలుస్తుందా గమనిస్తే తెలుస్తుంది పిల్లవాళ్ళు ఏచాడా లేవలేదా అని చూడటానికి ఆలోచిస్తావా చూస్తే తెలిసేది గమనిస్తే కావలసిందల్లా అటు చూడాలనే దృష్టి ఆ పొట్ట బతికుంది అయిపోయి ఇంకా ఆలోచిస్తాం ఇక బతికుంది ఎందుకు అట్లయింది జబ్బ అది అవన్నీ ఆలోచనలో బాగా గమనింపు ఏమో జ్ఞానానికి ఆలోచన జీవనానికి చాలా స్పష్టత ఇక్కడ పెద్దలందరూ ఒక జిడ్డు కృష్ణమూర్తి గారు కానీ జిల్లేడ ముళ్ళమ్మ కానీ నిసర్గదత్త మహారాజు గారు కానీ జ్ఞానులు ఎవరైనా ఏం చెబుతున్నారంటే గమనించండి అని ఇందాక సద్గురుదేవులు ఏం చెప్పారు భగవాన్ శివానంద గురుదేవులు సరిగ్గా జీవిస్తే కోరిక అవసరం లేదు అని దీన్ని గమనించండి ఒక 100 జీవితాలు తీసుకోండి ఒక మహర్షుల జీవితాలు తీసుకోండి ఎవరిదన్నా మంచి వాళ్ళని తీసుకోండి ఉత్తమ పురుషులు తీసుకోండి ఇది గమనిస్తే చాలా ఆలోచించక్కర్లా అలా చూస్తే తెలిసిపోతుంది అంటే పరమాచార్యులు వారు చెప్పినట్టుగా మన బాధ్యతలు మనం చేస్తే ఈ నవగ్రహాలు పూజలు జాతకాలు దానికి ఉంటే పరిమితి దానికి ఉంది అంతే అన్నీ నిజమవుతాయా ఏమో పుట్టిన టైం కరెక్టా కాదు ఏదో మినుగుతాం ఏదో ఇంతవరకు చెబుతాం కానీ అదేం పరమ ప్రమాణం ఏం కాదు అది అందరికీ ప్రమాణమైంది ఏమిటంటే నీకు నాకు మీకు నాకు అందరికీ ప్రమాణమైంది ఏమిటంటే ధర్మం ప్రమాణమే ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు మీరు వాళ్ళకి కావాల్సింది ఒకసారి ఓ పెద్దవాళ్ళు వచ్చారు ఎవరు నాకు తెలుసు వెనకటి వాళ్ళకి కాఫీ అంటే చాలా ఇష్టం అని వెనకటి వాళ్ళు కాఫీ ఇష్టపడతారు బాగా ఇప్పుడు అంటే టీ అంటారు ఒకప్పుడు కాఫీ నేను లక్ష్మితో చెప్పి కాస్త కాఫీ తీసుకున్నాను ఎంత సంతోషపడ్డారంటే ఆవిడకి 100,000 రూపాయలు పట్టు చీరను పెట్టినంత సంతోషం అయింది బా నాకు ఇష్టం అని మీకెట్ తెలిసిందండి ఇవేం లేవు ఇంత ఏముంది ఏం పెద్ద దేహం మంత్రం కావాలా సిద్ధి కావాలా లేకపోతే కనపిశాచి మంత్రం కావాలా దూరదృష్టి దివ్య దృష్టి ఏమక్కర్లేదు మనసును గమనిస్తే వీళ్ళకి ఏది అడుగుతారు పిల్లాడు వచ్చాడు చాక్లెట్ ఇచ్చారనుకోండి సంతోషం వాడి ఇవన్నీ ఆలోచించలేడు ఈయనకెట్ తెలిసింది అదే జరుగుతాయి జరిగేవి జరుగుతాయి మహత్ అనే మాటకు అర్థం ఏంటంటే మనసుకు హత్తుకునే పనులు చేయటమే మహత్ అంటే అని మర్చిపోయారు ఎక్కడో ఉంటారు తల్లిదండ్రులు ఒక చోట పిల్లలు తల్లిదండ్రులు ఎగేసుకుంటూ వెళ్ళాలి అక్కడికి వాళ్ళు రారు ఏళ్ళ తరబడి రారు ఏం చేయమనండి దేశభక్తి లేదు కుటుంబ బాధ్యత కర్తవ్యం ఏమీ లేవు ఇంతకీ సంపాదిద్దాం ఇందాక రెండు విషయాలు చూశాను నేను ఒక యూట్యూబ్లో ఒకళ్ళు ఏం చెబుతున్నారంటే విదేశాలు వద్దు భారతదేశమే ముద్దని ఒక విశ్లేషణ అనేక కారణాలు ఆ దేశాల్లో ట్యాక్సెస్ ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగాలు దొరకపోవటం అమెరికా ఇదొకటి ఇంకొకటి ఏమిటంటే ఈ దేశం వద్దు విదేశాలే ముద్దు అని ఇంకొకటి రెండు సైమిల్టేనియస్గా వచ్చినాయి మీరు అయితే రెండు వచ్చినాయి కానీ ఎవరికి ఏది కావాలో నచ్చుతుందో దాన్ని తీసుకొని వింటారంతే నేను రెండు వింటా అది వేరు విషయం అనుకోండి కానీ నచ్చిన వాళ్ళు ఏంటో ఇది వాడు ఏం చదువుతాడో అని దాని మీద వినరు ఈ దేశం వద్దు విదేశాలే ముద్దు అంతే ఈ ముసలోళ్ళు వద్దు ఈ ఎవరు అక్కర్లేదు ఉంటే ఉంటా పోతే పోతారు తల్లిదండ్రులు పోరా జ్ఞానానికి పరాకాష్ట పోరా ఎప్పుడు ఉంటారా శాశ్వతంగా మా భవిష్యత్తు లేదా
ఇప్పుడు వీళ్ళే చెబుతున్నారు వెళ్ళిపోనా వెళ్ళిపోనా. తల్లిదండ్రులకి ఎవరు చెప్పుకొని మీ దగ్గర తీసుకెళ్ళి పెట్టుకోండి. మరి వెనకటి వాళ్ళకేమో వాళ్ళకు ఒక మమకారం ఒక భక్తి దేశభక్తి ఏదో ఇల్లు వాకిలి వాళ్ళకు ఉంటాయి, దాన్నే గౌరవించి మీరే రావాలి. వాళ్ళు రారు పోలేండి, అది ఒక సబ్జెక్ట్ అనుకోండి. నేను అనేది అయితే అంత కర్తృత్వం, ముందు మనకి దైవ దర్శనం కావాలి, ఆత్మదర్శనం కావాలి, ఆత్మదర్శనం కావాలి, ధ్యానం బాగా జరగాలి 24 గంటలు. ఇదే కదా ముందు కర్తవ్యాన్ని బాధ్యతని బాగా నిర్వహించుకుంటే కుటుంబంలో సమాజంలో ఉంటే అప్పుడేమవుతుంది, కర్తవ్యం బాగా నిర్వహిస్తే ఏమవుతుంది, కర్తృత్వం పోతుంది. కర్తృత్వం పోతున్నప్పుడు ఏమవుతుంది, కర్త లేడు అని అర్థమవుతుంది. కర్త లేడు లేదా కర్త ఎవరు, ఇంతే సాధన. ఇదేగా ఇప్పటిదాకా శ్రీ నిసర్గదత్త మహారాజ్ చెప్పింది. పోనీ ఇంకొక విధానం ఏమిటంటే 5 భూతాలు ఉన్నాయి, గాలి నీరు భూమి ఆకాశము. ఇది కాక 6 చైతన్యం అనేది ఒకటి ఉంది. చైతన్యం అంటే చైతన్యం అంటే ఏం లేదు, ఈ పంచభూతాలేమో భౌతిక రూపనామాలు, చైతన్యం అంటేనేమో గ్రహింపు. ఇందాక నేను చెప్పా కదా, ఏం చెప్పా, పిల్లవాళ్ళు లేచారా లేదా, తొంగి చూస్తాం, చూడటం తొంగి చూస్తాం కదా, అదే గ్రహించటం అంటే, అది ఒక చైతన్యం అంటే. తర్వాత ఏంటి ఇంకా లేవలేదు, అదే ఆలోచన. చిన్నదే తేడా, చిన్నదే. అందుకని మనకి పుణ్యకార్యాలు చేయాలి, బాధ్యత చేసుకోవాలి, ఊరికే ఏడవటం కాదు. ఏదో చేతలేని మనం చేస్తాం, కన్నస్వామి వారు ఏదో చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు, మీకు ఏదన్నా వచ్చింది మందు వాడండి, ఏదో ఒకటి ఏ తేలికో అది వాడండి. దానికి ధ్యానాలు మొక్కుబడులు ఎందుకు, చివరి క్షణంలో భగవాన్ గురువుగారు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే నువ్వు చేయవలసిన జీవన విధానం సరిగ్గా చేస్తావో, కోరికే అవసరమే రాదు, అట్లన్నీ నువ్వు కోరుకోకుండానే అన్నీ సమకూరుతాయి, అన్నీ సమకూ అన్నీ అంటే జ్ఞానం కూడా అని అర్థం. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం, జ్ఞానం కోసం పూజ, ధ్యానం ఒకటి, జీవనం ఒకటి, ఇట్లా స్ప్లిట్ అయిపోయింది. ఇగో ఇది పాలగిన్నె, ఇది కూరగిన్నె, ఇది పప్పు గిన్నె, ఇది అన్నం గిన్నె అని గిన్నెలు చేసినట్టే అన్ని గిన్నెలే, కానీ వ్యవహారం చేసిన చివరికి మనసును కూడా గిన్నెల కింద మార్చాం, జేబుల కింద మార్చాం, జిప్పు కవర్లు వేసాం. ఎందుకు, ఒకటే మనసు అయినప్పుడు దాన్ని ఉంచే విధంగా ఉంచితే ఉండవలసిన విధంగా ఉంటుంది. సహజం అంటే అర్థమైందమ్మా మీకు. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, ఒకప్పుడు అర్థం కూడా ఉండదు, బుక్కున ఎక్కడ పెడతారు అక్కడ అలవాటు అంటారు. అలవాటు అంటే అర్థం ఏమిటంటే, అలవాటు అంటే క్రియ సహజమైతున్నప్పుడు దాన్ని అలవాటును వాడతాం, కానీ ఆ సహజమే ఎరుకంటే ఎంత పర్ఫెక్ట్గా అవుతుందో ఆడవాళ్ళు పాపిడి తీసినా దువ్వుకున్నా జడ వేసుకున్నా బొట్టు పెట్టుకున్నా కాటికి పెట్టుకున్నా. అట్లా మనకేం కావాలి అంటే ఈ విధానంలో ఆధ్యాత్మిక మార్గంలో భౌతిక జీవనం బాగుండి మానసిక జీవనం బాగుండి అట్లా ఉంచి విషయం ఏడ, పెద్దలు చెబుతున్న జ్ఞానాలు చెబుతున్న మాట ఏడ, ఒక స్పష్టత మీ అంతఃచేతనంలోకి వెళ్ళిపోతే అది నిరంతరం ఎరుక కలిగి ఉండటము అంటే నిన్ను ఉండమని కాదు, అవన్నీ అది చేస్తుంది, నీ బాధ్యత అది చేస్తుంది. ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నానుగా, మీరు ఇటు కూర్చున్నారు, కొద్దిసేపు అయ్యాక కాళ్ళు నొప్పులు వస్తాయి, ఏం చేస్తారు అప్పుడు, అనుకొని కాళ్ళు దాక్కుంటాం కదా. మీరు నిద్రపోతున్నారు, గాఢ నిద్రపోతున్నారు, ముడుచుకొని పడుకున్నారు, చాలాసేపు అయింది, కాళ్ళు బిగుసుకోపోయింది, ఆటోమేటిక్ కాళ్ళు దాపుతారు. అనుకోనే అనుకోకుండా చెప్పా చెప్పకుండా సహజం అంటే ఏది ఉందో, ఈ కాలు జాపటం శరీర క్రియ, పక్క డొల్లటం శరీర క్రియ, మెలకు రావటం మానసిక క్రియ, ఎట్లా ఉందో ధ్యానం కూడా అంత సహజంగా జరగనివ్వండి, జరపకండి. ఇప్పుడు మనం ధ్యానాన్ని జరిపే ప్రయత్నంలో పక్కకు జరిపేస్తున్నాం, దానికి దూరంగా జరిగిపోతున్నాం. దానికి అదిగా మనసుని చక్కగా అర్థం చేసుకుంటే ఒక అద్భుతమైన, గమనించండి 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 అని చెబుతున్నారు పెద్దలు. ఇది భౌతిక జీవనం, మనకు కష్టాలు వద్దనుకుంటే పుణ్యం చేయండి, ఏముంది దానికి,
గురువుగారు చాలాసార్లు ఇక్కడ చెప్పారు మనం వినం మనకి వీటి మీద అది వద్దని కాదు దాని ఉద్దేశం ఇందాక పరమాచార్యుల వారు ఏం చెప్పారు హోమం చేస్తే నష్టం లేదు కానీ లాభం వస్తుందో తెలియదు కానీ నష్టం అయితే రాదు లాభం వస్తుందో రాదో తెలియదు నష్టం అనేది అది కాదు మరి నాకు ఫలం ఎట్లా వస్తుంది నీ బాధ్యత చేయి నీకండి నవగ్రహాల కంటే సకల దేవతల ఆరాధన కంటే కూడా గొప్పది నీ అమ్మ నాన్న నీ కుటుంబ బాధ్యత నీ సమాజము వాళ్ళతో జీవనము నీ మనసు నీకు అటు ధ్యానాన్ని ఇటు జ్ఞానాన్ని ఇటు జీవనాన్ని సమతుల్యంగా అద్భుతమైనటువంటి ఒక జీవనముక్తి జీవనం లభిస్తుంది ఇదంతా వదిలిపెట్టి ఏదో పేర్లు పెట్టుకొని వాడి కోసం ఇంత తంటాలు పడుతున్నాం మనం చిన్నవి మర్చిపోయాం డబ్బు కోసం ఆరాటపడతాం పట్టుబిడిపు ఉండాలి అందరికీ నమస్కారం.